హల్లెలూయా. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం తీసారా, 4వ వచనం నేను చదువుతాను, చూడండి. ఆయన వారిని కలుసుకొని ఈలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. అందరం చదువుదామా, అందరూ. ఆయన వారిని కలుసుకొని ఈలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాటల్ని మనం చదువుకున్నాం. యేసు ప్రభు వారు అన్న మాటలు ఏంటంటే, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కోసం మీరు కనిపెట్టండి. యేసు ప్రభు వారు సశరీరుడిగా కృపాసత్య సంపూర్ణుడిగా ఈ భూమి మీద సంచరిస్తూ ఉన్న రోజుల్లో ఎన్నో విషయాలు వారికి తెలియజేశారు. కొన్ని అర్థం చేసుకున్నారు, కొన్ని అర్థం కాకపోగా యేసు ప్రభు వారిని అడిగినప్పుడు యేసు ప్రభు వారు సమయం ఉన్నప్పుడు వారికి విశదపరిచాడు. ఎన్నో అద్భుతాలు చేశారు, ఆశ్చర్యక్రియలు చేశారు, అనేక విషయాలు చెప్పినప్పటికీ ఇక్కడ మనం గమనిస్తే, నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కోసం మీరు కనిపెట్టండి అని చెప్తా ఉన్నారు, కనిపెట్టండి అని చెప్తా ఉన్నారు. దేవుని మాట లేదా దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చబడాలి అని ఆశపడితే, ఆశపడిన ప్రతి ఒక్కరిలో ఉండవలసిన ఓ గొప్ప స్వభావం లేదా అనుభవం ఏంటంటే, దేవుని కోసం కనిపెట్టుకునే అనుభవం ఉండగలగాలి. దేవుని కోసం కనిపెట్టుకుని ఉండే ఆ స్వభావం చేత అలంకరించబడాలి. దేవుని కోసం మనం కనిపెట్టుకోవాలి. ప్రభు ఒక మాట నీకు తెలియజేస్తే లేదా ఒక వాగ్దానం మీకు తెలియజేస్తే అది నెరవేర్చబడేటట్లు కనిపెట్టుకోవాలి. ఆయన సన్నిధిలో ఆయన కోసం కనిపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు చేసిన వాగ్దానాలన్నీ ఎన్నైనా సరే క్రీస్తునందు అవన్నీ అవును ఆమెన్ అని అయ్యున్నాయి గనుక, అవి అబద్ధమైనవి కావు గనుక, దేవుడు చేసిన ప్రతి వాగ్దానం నెరవేరేదే గనుక, నిశ్చయమై ఉంది గనుక అవి తప్పకుండా నెరవేరుతాయి, తప్పకుండా జరుగుతాయి. వాగ్దానం చేసిన వారు మనిషి కాదు, వాగ్దానం చేసిన వారు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక మన వ్యక్తిగత జీవితంలో ఆయన కొరకు కనిపెట్టుకునే స్థితిలోనికి వచ్చుదుము గాక.
హల్లెలూయా అట్టి కృపతో ప్రభు నింపి నడుపును గాక రోమా పత్రికలో ఒక మాట ఉంది చూస్తారా చూడండి 4:21 చూడండి దేవుని మహిమ పరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు అని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందాడు. ఎవరంటే అబ్రహాము వాగ్దానము చేసిన దానిని నెరవేర్చేదానికి సమర్థుడు అని విశ్వసించాడు, విశ్వాసం వల్ల బలం పొందుకున్నాడు. మన దేవుడు ఎవరయ్య అంటే నమ్మదగిన దేవుడు మాత్రమే కాకుండా వాగ్దానము చేసింది నెరవేర్చేదానికి సమర్థుడైన దేవుడు. హల్లెలూయా. మనుషులంగా ఒకవేళ ఒక మాట ఇస్తే నెరవేర్చలేకపోవచ్చు, నెరవేర్చబడకపోవచ్చు. అయితే దేవుడు ఒక మాట చెప్తే అది తప్పకుండా నెరవేరుస్తాడు. హల్లెలూయా. కనుక ఆయన ఎవరయ్యా అంటే వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు. కనుక అందుకనే ప్రభు అంటాడు, మీరు కనిపెట్టండి, మీరు కనిపెట్టండి, కనిపెట్టండి, కనిపెట్టుకోండి అని తెలియజేస్తూ ఉన్నారు. యెషయా పుస్తకం చూస్తారా చూడండి 64:4. యెషయా పుస్తకం 64:4. తన కొరకు కనిపెట్టుకొను వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు, మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు, అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. బాగా గమనించండి, ఇక్కడ తన కోసం కనిపెట్టుకునే వారి విషయమై తన కార్యము సఫలము చేయు, మరి ఏ దేవునిని ఎవరును ఏ కాలమున చూసి ఉండలేదు. కనిపెట్టుకుంటే ఆ కనిపెట్టుకున్న వాని విషయమై కార్యము చేయగలిగిన ఏ దేవుడు ఉన్నాడని వారు చూసి ఉండలేదు, విని ఉండలేదు. మన యేసయ్య ఎవరయ్య అంటే ఆయన కోసం కనిపెట్టుకుని నీవు జీవిస్తూ ఉండగలిగితే ఆయన నీ కార్యము సఫలం చేయును గాక. హల్లెలూయా. మీ ప్రతి కార్యం యేసయ్య సఫలము చేయును గాక. హల్లెలూయా. మీరు గమనించిన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఈ లోకంలో సంచరిస్తూ ఉన్న రోజుల్లో యేసు ప్రభువుని ఆయన శిష్యుల్ని వివాహానికి పిలిచారు. వివాహానికి పిలిస్తే యేసు ప్రభు వారు ఆయన శిష్యులు వెళ్ళారు. వివాహం జరుగుతూ ఉంది, అందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారు, అన్ని ఏర్పాట్లు బాగా చేశారు అని అనుకుంటా ఉన్నారు. ఈలోపు అక్కడ ద్రాక్షారసం అయిపోయింది, ద్రాక్షారసం అయిపోయింది అన్న ఆ వార్త వినపడతా ఉంది. యేసు ప్రభు వారి తల్లి అయిన మరియ అక్కడ ఉండి, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది, అయ్యా దయదలిచి ఏదైనా ఒక కార్యం చేయయ్యా అని అంటే యేసు ప్రభు వారు ఏమన్నారు తెలిసిన, నా సమయం ఇంకను చెప్పండి, నా సమయం ఇంకను రాలా, నా సమయం రాలా, నా సమయం వస్తే నేను చేస్తా, నా సమయం వస్తే నేను చేస్తా. ఆ తర్వాత ఆమె గారు అంటారు, మీరు వెళ్ళి ఆయన చెప్పింది చేయండి, మీరు వెళ్ళి ఆయన చెప్పించేయండి. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి
ఆయన ఏం చెప్తాడా అని చూస్తా ఉన్నారు, కనిపెట్టుకునే ఉన్నారు, కనిపెట్టుకునే ఉన్నారు. ఎన్నెప్పుడు మనం చూడలేదు, ఆయనకి మాకు పరిచయం ఏమీ లేదు, ఆయన ఎవరో మేమెవరమో, ఆయనతో మాకేంటి అని ఆయన్ని నిర్లక్ష్యం చేసి వాళ్ళు వెళ్ళిపోలా, అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోలా. ఆయన చెప్పింది చెయ్యండి అన్నప్పుడు ఆయన కోసం కనిపెట్టుకునే ఉన్నారు, కనిపెట్టుకునే ఉన్నారు. ఎప్పటి వరకు? ఆయన సమయం వచ్చేంత వరకు. అర్థమవుతుందా? మీకు చాలాసార్లు చెప్పా, మనం అనుకున్నప్పుడు ఆయన చేయడు, మనం తలంచినప్పుడు ఆయన చేయడు, మనం కోరుకున్నప్పుడు చేయడు. ఆయన ఒక టైం అనుకుంటాడు, అది 22వ సంవత్సరమా 23వ సంవత్సరమా 24వ సంవత్సరమా లేకపోతే 25వ సంవత్సరమా నాకు తెలియదు. అది అర్థమవుతుందా? నా జీవితాన్ని గురించి ఒక టైం పెట్టుకుంటాడు ఆయన, మిమ్మల్ని గురించి ఒక టైం పెట్టుకుంటాడు, ప్రతి ఒక్కరి గురించి ఒక టైం పెట్టుకుంటాడు ఆయన. పలానా వ్యక్తి లేదా పలానా కుటుంబం, ఇదిగో 23వ సంవత్సరం జనవరి 23వ తేదీ ఇతని జీవితంలోని కార్యం చెయ్యాలి అని ఆయన టైం ఫిక్స్ చేసుకుంటే దానికి ముందు నువ్వు ఎన్నైనా చెయ్యి, ఆయన చేయడు. దాని తర్వాత ఆయన చేయడు. ఆయన ఎప్పుడు చేస్తాడంటే ఆయన టైం ఎప్పుడైతే వస్తుందో ఆ టైంలోనే ఆయన చేస్తాడు. హల్లెలూయా. అప్పటి వరకు నువ్వేం చేయాలంటే ఆయన కోసం కనిపెట్టుకుని ఉండువు గాక. హల్లెలూయా. ఆ వివాహంలో చూడండి, ఆయన నోట ఎప్పుడు మాట బయలుదేరుతుందా, ఏం చెప్తాడా ఏం చెప్తాడా అని ఎదురు చూస్తూనే ఉన్నారు, కనిపెట్టుకునే ఉన్నారు. ఎప్పుడైతే కనిపెట్టుకునే ఉన్నారో ఆయన అంటాడు, ఇదిగో అక్కడ రాతిపాలు ఉన్నాయే అవి తీసుకురాపోండి అన్నాడు, శుభ్రం చేయండి అన్నాడు, నీళ్లు పోయండి అన్నాడు, ఇప్పుడు తీసుకుపోయి వడ్డించండి అన్నాడు. అందరికీ తెలుసు అవి నీళ్లు అని. ఆ నీళ్ళైనా సరే ఎలా మారిపోయాయి చెప్పండి. ఏసైకి మహిమ కలుగును గాక. అవి నీళ్ళే, అందరికీ తెలుసు నీళ్ళే అని. అయితే అవి ద్రాక్షారసంగా మార్చగలిగిన సమర్థుడైన వాడు ఎవరయ్యంటే నజరేయుడైన ఏసయ్య. ఎప్పుడు? నువ్వు అనుకున్నప్పుడు కాదు, నువ్వు అనుకున్నప్పుడు చేస్తే, వాళ్ళు అనుకున్నప్పుడు చేస్తే ఆ నీళ్లు నీళ్లుగానే ఉంటాయి. ఆయన అనుకున్నప్పుడు చేస్తే అవి నీళ్ళైనా సరే ద్రాక్షారసంగా మారును గాక. హల్లెలూయా. అది దుఃఖమైనా సరే నాట్యంగా మార్చబడును గాక, సంతోషంగా మార్చబడును గాక, అంగళార్పైనా సరే నాట్యంగా మార్చబడును గాక. హల్లెలూయా. అది అవమానమా, రెట్టింపు ఘనతగా మార్చబడును గాక. హల్లెలూయా. ఎప్పుడై అంటే ఆయన అనుకున్న టైం వరకు నువ్వు కనిపెట్టుకునే ఉండాలి. అట్టి కృప మనందరి మీద ప్రభు కొమ్మరించి నడిపించును గాక. హల్లెలూయా. ఆ తర్వాత మీరు చూడండి, ప్రియ దేవుని బిడ్డలారా, అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని రాయబడింది. ఆ పేర చివరిలో చూడండి, అందువలన 11వ వచనం, గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచను, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు అందువలన ఉంచారంటే, అందువలన అంతవరకు వాళ్ళని పిలిచింది ఆయనే, ఏర్పరచుకున్నది ఆయనే. ఏమండి, ఆయన చుట్టూరే తిరుగుతూ ఉన్నారు, ఆయన ఇచ్చింది తింటా ఉన్నారు, ఆయన పెట్టింది అన్ని చేసుకుంటా ఉన్నారు. అయితే ఆ రోజు వరకు విశ్వాసం అనేది లేదు వారి జీవితంలో. ఎప్పుడైతే ఆయన అనుకున్న టైంలో కార్యం చేశాడో అప్పుడు ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. హల్లెలూయా. ఇంకో విషయం కూడా గుర్తు చేస్తాను చూడండి, యేసు ప్రభు వారి ద్వారా ప్రేమించబడిన కుటుంబం మనందరికీ బాగా పరిచయం. మార్తా, మరియా,
లాజరు. యేసు ప్రభు ద్వారా ఎంతగా ప్రేమించబడ్డారు అంటే బైబిల్లో మనం గమనిస్తే వారి కొరకు యేసయ్య కన్నీరు విడిచినని రాయబడింది. అంతగా ప్రేమించిన కుటుంబం. ఆ కుటుంబంలో లాజరు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడని తెలియజేస్తే ఆయన పోల ఆలస్యం చేశాడు. ఆలస్యం చేసిన తర్వాత అక్కడ జరిగిందని తెలిసిన మరణించాడు. మరణించిన తర్వాత కార్యక్రమాలన్నీ ముగించేసేసారు. యేసు ప్రభువు అంటారు మనం వెళ్దాం పదండి అని. ఏది కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత మనం వెళ్దాం పదండి అంటాడు. అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత మీరు గమనిస్తే ప్రే దేవుని బిడ్డలారా, ఆ సమాధి దగ్గరికి వెళ్ళడం జరిగింది, రాయి తీయమని చెప్పడం జరిగింది, ఆ తర్వాత లాజరు బయటికి రా అని అన్నము జరిగింది. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వెంటనే బయటికి రావడం జరిగింది, ప్రేత వస్త్రాలను ఉపయోగించడం జరిగింది. బాగా గమనించండి. అక్కడ కూడా మీరు గమనిస్తే అనేకులు చూడండి, 11వ అధ్యాయం యోహాను సువర్తమానం 11వ అధ్యాయం 45వ వచనం మరియు మరియా యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూసిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. హల్లెలూయా. అనేకులు ఆరోగ్యం బాగలేదు, బాగలేనప్పుడు వచ్చుంటే ఏమండి తల మీద చేపెట్టి ప్రార్థన చేసేవాడు బాగుపడిపోయేవాడు. అది ఎవరికి తెలిసేది? అంతవరకే తెలిసేది, ఆ ఇంట్లో వరకే తెలిసేది. యేసు ప్రభువు వచ్చారండి, ప్రార్థన చేశారండి, మా తమ్ముడు బాగుపడ్డాడండి, మా తమ్ముడు ఆరోగ్యం ఒంతుడిగా మారిపోయాడండి, ఆ అనారోగ్యం తొలగిపోయిందండి, ఆరోగ్యం ఒంతుడిగా ఇప్పుడు ఉన్నాడండి అని వాళ్ళ వరకు వాళ్ళు అనుకునేవాళ్ళు. లేకపోతే ఆ పక్కింటి వాళ్ళకి తెలిసేది యేసు ప్రభువు వచ్చింది అన్న కదండి. అయితే యేసు ప్రభువు ఆలస్యం చేసి చనిపోయేదాకా రాలా, పాతి పెట్టేదాకా రాలా, అర్థమవుతుందా? వీళ్ళు తెలియచేసినా కూడా రాలా. యేసు ప్రభువా మా తమ్ముడు అనారోగ్యంతో బాధపడుతున్నాడయ్యా అని తెలియజేసినా కూడా రాలా. ఆయన టైం అది కాదు. ఆయన టైం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆయన బయలుదేరి వచ్చాడు. ఆయన ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు అక్కడ జరిగిన ఆ కార్యాన్ని బట్టి అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచరి. హల్లెలూయా. ఈ మాటలు ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ యేసయ్య రక్తం చేత కడగబడిన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితంలో కూడా మనం ఎన్నో విషయం మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం. ప్రార్థన చేయడం తప్పు కాదు, అర్థమవుతుందండి. అయితే ప్రార్థన చేసి వదిలేయడం తప్పు. ప్రార్థన చేసి ఆయన కోసం కనిపెట్టుకోవడం గొప్ప విషయం. హల్లెలూయా. అందుకని ఆయన అంటాడు, నా కొరకు కనిపెట్టుకొని వారి విషయమై, నా కోసం ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో, నేను చేస్తానని ఎవరైతే విశ్వసించి కనిపెట్టుకొని ఉంటారో వారి విషయమై ఆయన ఏం చేస్తాడు అంటే వారి కార్యం సఫలం చేయునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాటలు ఉంటున్న ప్రతి దేవుని బిడ్డలారా, ఇప్పటికే మీ వ్యక్తిగత జీవితంలో ఒకవేళ వేసారి విసిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారేమో గమనించండి. వేసారి విసిగిపోయిన పరిస్థితులు ఉన్నారేమో గుర్తిరగండి. నా ప్రభువు అంటాడు నా కోసం కనిపెట్టుకో. ఎవరెవరి కోసమో కనిపెట్టుకున్నావు కదా, ఎమ్మెల్యే కోసమో, ఎంపీ కోసమో, తెలిసిన వారి కోసమో, అయిన వారి కోసమో, ఇంకా ఎవరి కోసం కనిపెట్టుకున్నావు కదా. నా కోసం కనిపెట్టుకో. నా మీద ఆధారపడి నా కోసమే నువ్వు కనిపెట్టుకోగలిగితే నీ విషయమై నేను కార్యము చేయుటకు సమర్థుడైన దేవుడును, ఆయన నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండునా అని దేవుని మాటలో మనకు తెలియచేస్తా ఉన్న ప్రియ దేవుని బిడ్డారా, చాలామంది చూడండి ప్రార్థన అయితే చేస్తుంటారు కానీ కనిపెట్టుకుని అనుభవంలోనికి రారు. కనిపెట్టుకోక, దేవుని మీద ఆధారపడక, దేవుని కొరకు కనిపెట్టుకోక వారి వ్యక్తిగత జీవితాల్లో ఏమండి
లేని పోని శాపం లేని పోని దరిద్రత తెచ్చిపెట్టుకున్న వాళ్ళు ఉన్నారు నష్టపోయినోళ్ళు ఉన్నారు బైబిల్లో నష్టపోయినోళ్ళు బైబిల్లో ఇప్పుడు 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 నడిపించబడుతున్న పరిస్థితుల్లో కూడా ఎంతోమంది నష్టపోతూ ఉన్నారు ఎంతోమంది దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు ఎంతోమంది ఏమంటే శాపం అనుభవిస్తూ ఉన్నారు దరిద్రత అనుభవిస్తూ ఉన్నారు బైబిల్లో మీరు ఒక మాట చూపిస్తాను చూడండి నిర్గమాకాండం 24:14 నిర్గమాకాండం 24:14 అతడు పెద్దలను చూచి మేము మీ యొక్కకు వచ్చు వరకు ఇక్కడనే ఉండండి చాలు మోషే అక్కడ ఉన్న పెద్దలందరినీ చూసి ఏమంటున్నాడయ్యా అంటే మేము మీ యొక్కకు వచ్చేంత వరకు ఇక్కడే ఉండండి ఎక్కడికి వెళ్ళమాకండి మీకు నచ్చిన పని చేయమాకండి మీరు అనుకున్నట్లకి వెళ్ళమాకండి ముందుకు కానీ వెనక్కి కానీ ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉండండి ఇక్కడే ఉండండి ఉన్నారా చెప్పరాబండి ఉన్నారా లేక వారి జీవితంలో ఆశీర్వాదానికి బదులుగా శాపం కొని తెచ్చిపెట్టుకున్నారు దరిద్రత కొని తెచ్చిపెట్టుకున్నారు ఆయన అంటాడు ఇక్కడే ఉండండి ఎక్కడికి వెళ్ళద్దు మోషే రాలేదు మోషే రాలేదు మోషే ఏమైపోయాడు 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 అనుకోకపోతే ఆయన చెప్పిన మాట ఉంది కదా ఇక్కడే ఉండండి అన్నాడు కదా ఇక్కడే ఉందాం అనుకున్నది ఎంతమంది ఇక్కడే ఉందాం అని అనుకుని ఉన్నది ఎంతమంది అనుకున్నది ఎంతమంది అనుకుని ఉన్నది ఎంతమంది ఆయన వస్తానని చెప్పాడు కదా ఇక్కడే ఉండండి మేము వచ్చేంత వరకు ఇక్కడే ఉండండి రాకపోతే చెప్పేవాడు కాదు వస్తామని చెప్పాడు అయినా కనిపెట్టుకోలేకపోయారు తర్వాత మన బైబిల్లో గమనిస్తే చూడండి సమూయేలు మొదటి పుస్తకం మనందరికీ బాగా పరిచయం 10:8 నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్ళగా దహన బలులను బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగివత్తును నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దాని నీకు తెలియచేయు వరకు 7 దినముల పాటు నీవు అచ్చట 7 దినముల పాటు అచ్చట నిలవాలి అన్నాడు ఏమండి సరేనని తల ఊపాడు వెళ్ళాడండి వెళ్ళిన తర్వాత ఒక రోజు అయిపోయింది రాలా 2 రోజులు అయిపోయింది 3 రోజులు అయిపోయింది 6 రోజులు అయిపోయింది 7 రోజు కూడా అయిపోవస్తా ఉంది అయిపోలా అయిపోవస్తా ఉంది 6 రోజుల 23 గంటల ఏమండి 59 నిమిషాలు వెయిట్ చేశాడేమో ఆ ఒక్క నిమిషం కనిపెట్టుకోలేకపోయాడేమో తర్వాత ఏమైపోయింది రాజ్యం పోగొట్టుకున్నాడు దేవుని మనసులో ఉన్న ఏమని ఆలోచన ఆయన పట్ల జరగకుండా దేవుని మనసులో ఉన్న చిత్తం ఆయన పట్ల జరగకుండా ఏమండి నష్టపోయాడు సౌలు గారు చూడండి ఎంత నష్టపోయాడు గుర్తెరగని దేవుని బిడ్డలారా తన తర్వాత తన సంతతి రాజ్యాన్ని పరిపాలించే రాజుగా మారవలసిన స్థితి సమస్తం 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 ఒక్కొక్కటి 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 పోగొట్టుకున్న ఆ పరిస్థితులు మనం గమనించగలుగుతూ ఉన్నాం ఆశీర్వాదానికి బదులుగా శాపం పొందుకున్న పరిస్థితులు అవి కనిపెట్టుకోక దేవుని కోసం కనిపెట్టుకోక ఇంకా మీరు గమనించండి చూడండి రాజుల 2:25 రాజుల 2:25 అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా ఏంటంట ఏంటంట గొప్ప క్షామం కరువు ఆ ప్రాంతం అంతా కలిగి ఉంది ఇక ఎగుమతులు దిగుమతులు లేవు వస్తువు సరఫరాలు లేవు అనుదిన అవసరాలు తీర్చగలిగే ఆ సరుకుల సరఫరాలు లేదు రాకపోకలు లేవు లేకపోయినప్పుడు అక్కడ జరిగింది ఏంటి అంటే ఆ దేశంలో ఉన్న కాడికి తిన్నారు గొప్ప క్షామం కలిగింది ఎలాంటి క్షామం అయ్యంటే గాడిద అపవిత్రమైన జంతువు ఆ రోజుల్లో దేవుడు చెప్పిన దాన్ని బట్టి అపవిత్రమైన జంతువు అవి కూడా తిన్నారు తినడమే కాదు చివరికి
తలకాయ తలగుడుదు ఆ తల కూడా దొరకని పరిస్థితులకు వచ్చేసింది గాడిద తల చూడండి అన్నమాట గాడిద యొక్క తల 80 రూపాయలు గాడిద తల అసలు తాకకూడదు ముట్టకూడదు తలగుడుదు అయినా సరే అది కూడా దొరకడంలో 80 రూపాయలకు పోయింది రేట్ ఆ రోజుల్లో ఆ తర్వాత మీరు చూడండి అక్కడే అరపావు పావురపు మాంసం కాదు అరపావు పావురపు మాంసం కాదు పావురపు రెట్ట అంటే అది కూడా దొరకడంలే ఏనా గంజి గాసుకొని తాగుదాం అనుకున్నారో నాకు తెలియదు అది కూడా దొరకడంలే అంత కఠినమైన క్షణం అంత కఠినంగా శత్రువులు ముట్టడి వేసి ఉంటే అలాంటి పరిస్థితుల్లో ఘోరమైన పరిస్థితులు జరిగాయి కన్న బిడ్డను సహితం చంపుకొని తిన్న రోజులవి కన్న బిడ్డని సైతం చంపుకొని తిన్న రోజులు అలాంటి పరిస్థితుల్లో ఏమన్నే ఓ సేవకుడు అంటాడు ఓ సేవకుడు అంటాడు రేపు ఈ వేళకి మీకు సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది హల్లెలూయా ఏ వేళకి రేపు ఈ వేళకి సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది అని అంటే వాడు అంటాడు యెహోవా ఆకాశపు కిటికీలు తెరచినను అలాగు జరుగునా అరే నువ్వు కళ్ళతో చూస్తావు కానీ అనుభవించలేవురా తినలేవురా అని అన్నాడు తెల్లారింది ఏమండి ఆ కుష్ఠరోగులు వెళ్ళారు ఆహారం సమృద్ధిగా ఉండడానికి తెలియజేస్తారు తెలియజేసిన వెంటనే ఏమండి అందరూ పోయి ఆహారం తెచ్చుకొని తింటూ ఉంటే వీడు చూస్తానే ఉన్నాడు కానీ అనుభవించాడా గమనించిన ప్రతి దేవుని బిడ్డలారా మీకు ఇంకా అర్థం కావాలంటే సంవత్సరం అంతా చదివిన చదువుకి పరీక్షలు రాశారు పరీక్షలు రాశారు 10th క్లాసు ఈ మధ్య అర్థమవుతుందా 10th క్లాస్ రాశారు ఎగ్జామ్ రాశారు రాసిన తర్వాత రేపు పొద్దున్న రిజల్ట్స్ వస్తాయి రేపు పొద్దున్న రిజల్ట్స్ వస్తాయి వాడు ఈ రోజు ఏం చేసేది తెలిసినా ఈరోజు సాయంత్రం ఏం చేసేది తెలిసినా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు ఎందుకురా అంటే నేను పాస్ గాను నేను ఫెయిల్ అయిపోతా ఫెయిల్ అయిపోతే ఇంత అవమానం నేను ఎక్కడ తట్టుకునేను మా అమ్మ నాన్న మామూలు ఉండదు మా పరిస్థితి అని అతనికై అతన్ని ఆలోచన చేసుకుని ఏమంటే రాత్రికి చనిపోయాడు తెల్లవారి రిజల్ట్స్ వస్తే వాడు 1st క్లాస్లో పాస్ అయి ఉన్నాడు ఎంతవరకు కనిపెట్టాడు తెల్లారితే రిజల్ట్స్ వస్తాయని అంతేను తెల్లారితే రిజల్ట్స్ కోసం కనిపెట్టలేకపోయాడు ఆ రోజు వరకు కనిపెట్టాడు ఆ వ్యక్తి ఒకసారి గుర్తెరగండి ఇలాంటి వాళ్ళు ఎంతమంది లేరండి తినే టైం ఏమండి దగ్గరకు వచ్చింది ఆ సమయానికే ఈ వ్యక్తి ఏమైపోతాడు దూరమైపోతా ఉంటాడు ఆశీర్వాదం పొందే సమయం ఆశీర్వాదం దేవుడు దయచేసి ఆ సమయం వరకు కనిపెడతాడు ఆ లాస్ట్ మినిట్ ఉందే దూరమైపోతా దేవునికి దూరమైపోతా ఉంటారు అంతవరకు కనిపెట్టి 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 గుర్తెరుగుదురుగాక బైబిల్లో మనం గమనిస్తే చూద్దామా చూడండి హబక్కూకు పుస్తకం 2:3 హబక్కూకు పుస్తకం 2:3 ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును సమాప్త మగుటకై ఆతురపడుచున్నది అది తప్పక నెరవేరును అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు నువ్వేం చేయాలి కనిపెట్టాలి హల్లెలూయా అది ఆలస్యముగా వచ్చినను దానికోసం కనిపెట్టు అది తప్పక జరుగును జాగు చేయక వచ్చును హల్లెలూయా హల్లెలూయా నా దేవుని కోసం నువ్వు కనిపెడుతూ ఉన్న పరిస్థితుల్లో ఒకవేళ ఆలస్యమైపోతుంది 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 ఇంకెప్పుడు 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 అని నువ్వు అనుకుంటా ఉన్నావేమో ఆ వాక్యం కూడా చూపిస్తాను చూడండి రాజుల 2:33 చూడండి రాజుల 2:33 వచను అంతటా రాజు ఈ కీడు యెహోవా వలనైనది
నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి ఉండవలెను? ఏంటంటా ఏంటంటా ఏమన్నాడు? ఆ ఆ సమృద్ధి వస్తుంది అనుకున్నా రాలేదు, ఆరోగ్యం వస్తుంది అనుకున్నా రాలేదు, అవసరాలు తీర్చబడతాయి అనుకున్నా రాలేదు, ఉద్యోగం వస్తుంది అనుకున్నా రాలేదు, వ్యాపారం దీవించబడతాయి అనుకున్నా దీవించబడడం లేదు, ఏమంటే సంతానం కలుగుతుంది అనుకున్నా కలగలేదు, ఈ రోగం నన్ను విడిచి పోతే అనుకున్నా పోలేదు, ఇక ఎందుకు కనిపెట్టాలి? ఇకెందుకు కనిపెట్టాలి? ఇంకెందుకు ప్రార్థన చేయాలి? ఇంకెందుకు మందిరానికి రావాలి? ఇంకెందుకు బైబుల్ చదవాలి? ఇంకెందుకు వాక్యం వినాలి? ఇంకెందుకు ఆ మాట యెహోవా కొరకు ఇక నేను ఇక ఎందుకు ఆయన కోసం కనిపెట్టాలి? నేను ఇక ఎందుకు యెహోవా కోసం కనిపెట్టాలి? నేను అనుకున్న జరగలేదు కదా, నేను అనుకున్నాను కదా, నేను అనుకున్నాను కదా, నేను అనుకున్నాను కదా, జరగలేదు 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 జరగలేదే. ఇదే ప్రతి ఒక్కరి మదిలో మెదిలాడే మాట. అయితే నువ్వు అనుకున్నప్పుడు జరగదు, నువ్వు అనుకున్నప్పుడు జరగదు, ఆయన అనుకున్నప్పుడు జరుగుద్ది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీవేం చేయాలి అంటే అది ఆలస్యమైపోతుందే 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 అని అనుకుంటా ఉంటామేమో. అక్కడ రాయబడిన మాట తెలిసిన ఆలస్యముగా, ఆ మాట చూడండి అక్కడ, అది ఆలస్యముగా వచ్చినన్ను దానికోసం కనిపెట్టుకో. ఆలస్యముగా వచ్చినను దానికోసం కనిపెట్టుకో. ఆయన నీ విషయమై కార్యం సఫలం చేయును గాక. హల్లెలూయా. ఆయన నీ పిల్లల విషయమై కార్యం సఫలం చేయును గాక, దీవించును గాక, వర్ధిల్ల చేయును గాక, ఆశీర్వదించును గాక, ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వచ్చును గాక. ఆలస్యమైనా దానికోసం కనిపెట్టుకో, దానికోసం కనిపెట్టుకో, దానికోసం కనిపెట్టుకో. నా ప్రభు కార్యం చేయును గాక. ఎందుకంటే నీవు ఆయన కోసం కనిపెట్టుకుంటూ ఉన్నావు కనుక నీ విషయమై ఆయన కార్యం చేస్తాడు, ఆయన కార్యం చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. కార్యము తన విషయం తన కోసం కనిపెట్టుకున్న వారి విషయమై కార్యము చేయగలిగిన వాడు ఇంకొకడు ఎవడు లేడు. నీవు ఆరాధన చేస్తున్నా, నేను ఆరాధన చేస్తున్నా యేసయ్య తప్ప. హల్లెలూయా హల్లెలూయా. మీరు చూడండి, ట్రైన్ ఉంది, బస్సు ఉంది, విమానం ఉంది, ఏ రోజైనా సమయానికి వస్తాయా? వస్తాయా? బస్సు టయానికి వచ్చింది చూసారు ఎప్పుడన్నా? ట్రైన్ సమయానికి వచ్చిందా? విమానం సమయానికి వచ్చిందా? వచ్చిందా? కాస్త గుర్తెరగని దేవుని బిడ్డలారా, ట్రైను లేటు కావచ్చు, విమానము లేటు కావచ్చు, లేదా బస్సు లేటు కావచ్చు, కానీ నా దేవుడు గడియారంలో ఒక టైం అనుకుంటే దానికి ముందు లేదా దానికి తర్వాత జరగదు, కానీ అదే టయానికి యేసయ్య చేయును గాక. హల్లెలూయా. అందుకనే ఆయన అంటాడు కనిపెట్టుకో. నా వల్ల విన్నావా? నా వల్ల విన్నావు కదా, దానికోసం నీవు కనిపెట్టుకో. నేను కార్యము సఫలము చేయగలిగిన వాడనని నా కోసం కనిపెట్టుకో. నేను తప్పకుండా నీ విషయమై కార్యం సఫలం చేస్తాను. హల్లెలూయా హల్లెలూయా. ఒక రోజున జార్జి ముల్లర్ గారు తెలుసా మీకు? జార్జి ముల్లర్ పెద్ద దైవ సేవకుడు. ఆయన ఓ ప్రాంతానికి వెళ్ళి పరిచర్య చేశారు, దేవుని వాక్యాన్ని బోధించారు, విస్తారంగా జనాలు వస్తే విస్తారంగా వాక్యం చెప్పారు, వచ్చిన వారికి ప్రార్థనలు చేశారు. అయిన తర్వాత అంత అన్నం పెడితే తిన్నాడు, అర్జెంట్ అర్జెంటుగా బయలుదేరి వచ్చారు. ట్రైన్లో వెళ్దామని ట్రైన్ టైం అయిపోతాడు, అర్జెంట్ అర్జెంటుగా బయలుదేరి వచ్చేసారు. వాళ్ళు స్టేషన్లో అడుగు పెట్టారో లేదో, ఈయన వెళ్ళాలి అనుకున్న ఆ ట్రైన్ కళ్ళ ముందు అలా వెళ్ళిపోతా ఉంది, కళ్ళ ముందు అలా వెళ్ళిపోతా ఉంది. అయ్యగారు 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 ట్రైన్ వెళ్ళిపోతుంది ట్రైన్ వెళ్ళిపోతుంది అంటే ఆ అయ్యగారు అన్నారంటున్నా, ఆ అది నేను అనుకున్న ట్రైను వెళ్ళిపోతా ఉంది, దేవుడు అనుకున్న ట్రైన్ టయానికి వస్తుందిలే, దాంట్లో నేను వెళ్తానులే అన్నాడు.
ఈలోపు అక్కడే కూర్చున్నారు మాట్లాడుకుంటూ ఉంటే ఆ కూటం పెట్టిన ఆ సభ పెట్టించిన పాస్టర్ గారు పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యగారు తప్పైపోయింది క్షమించండి మర్చిపోయాను మీ కానుక ఇవ్వడము మర్చిపోయాను అన్నాడంట నువ్వు మర్చిపోలేదులే దేవుడే మర్చిపోయేటట్టు చేసినట్టున్నాళ్ళే నువ్వు మర్చిపోలేదులే దేవుడే మర్చిపోయేటట్టు చేశారులే అని తీసుకొని ప్రార్థన చేసుకున్నాడు టికెట్ తీసుకున్నాడు వచ్చి రాబోయే ట్రైన్ కోసం టికెట్ తీసుకున్నాడు ఆయన ఎక్కి ఒక ఊరేమో దాటిందంట ఒక ఊరు ఉంటుంది కదండి మధ్యలో ఒక ఊరు దాటిందంట దాటిందో లేదో ముందు వెళ్ళిన ట్రైన్ గురించి సమాచారం వచ్చింది ఆయనకి ఏమని తెలిసిన బిడ్జి కూలిపోయి ట్రైన్ పడిపోయిందంట ట్రైన్లో ఒక్కడు కూడా బతకలేదంట అందరూ చనిపోయారంట ప్రార్థమైందా అందుకని ఎప్పుడు నీవనుకున్నది జరగాలని ఎప్పుడు అనుకోబాక దేవుడు అనుకున్నది జరిగించును గాక హల్లెలూయా హల్లెలూయా ఆయన అనుకున్నాడు ఈ ట్రైన్కి పోతా అని కళ్ళ ముందు పోతా ఉంటే ఆ పోనీలే దేవుడు అనుకున్నది కాదులే దేవుడు అనుకున్న సమయానికి వస్తుందిలే అనుకుని ఆ ట్రైన్ ఎక్కాడు క్షేమంగా వెళ్ళాడు అది ఆలస్యముగా వచ్చినను చెప్పండి దానికోసం కనిపెట్టుకో అర్థమవుతుందా పెళ్ళయింది 5 సంవత్సరాలు అయిపోయింది 10 సంవత్సరాలు అయిపోయింది 15 సంవత్సరాలు అయిపోయింది కనిపెట్టుకో నా దేవుడు కార్యము చేయును గాక హల్లెలూయా హల్లెలూయా దేవుని నమ్మిన బిడ్డలే సంబంధం రావాలని కోరుకుంటున్నావా కనిపెట్టుకో నా దేవుడు దయచేయును గాక హల్లెలూయా దేవుడు నాకు నిర్ణయించిన ఉద్యోగమే నేను చెయ్యాలని ఆశపడుతున్నావా కనిపెట్టు నా ప్రభు సఫలం చేయును గాక హల్లెలూయా ఏ విషయమైనా సరే ఆయన కొరకు నీవు కనిపెట్టుకోగలిగితే ఆయన నీ కార్యం సఫలం చేయును గాక హల్లెలూయా బైబిల్లో మనం ఆలోచన చేయగలిగితే యేసయ్య కొరకు కనిపెట్టుకున్న వారు యేసయ్యను చూసారా లేదా చెప్పరావండి సుమియోను ఉన్నాడు బైబిల్ ఏమని తెలిసిన ఇస్రాయేలుల రక్షణ కొరకు కనిపెట్టుచుండిన వాడు తీయండి లూకాసు వర్తమానం 2వ అధ్యాయం లూకాసు వర్తమానం 25వ వచనం చూడండి 2వ అధ్యాయం యెరూషలేము నందు సుమియోను అను ఒక మనుషుడుండెను నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు ఆయన కనిపెట్టుకునే ఉన్నాడు ఇంకా మీరు చూస్తే గమనిస్తే మీరు చూడండి 32 కలిసే ఉంటాయి చూడండి చివరిలో చూడండి నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను అంటే కనిపెట్టుకున్నారో చూసారా లేదా అన్న అనే ప్రవక్త ఉంది బైబిల్లో అన్న అనే ప్రవక్త ఉంది ఆమె కూడా కనిపెట్టుకునే ఉంది కనులారా చూసింది యేసయ్యకి మహిమ కలుగును గాక హల్లెలూయా బైబిల్లో 147:11 చూడండి 147 కీర్తన 11వ చరణం 147:11 తన యందు భయభక్తులు గలవారి తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఏం చేస్తారంట ఆయన దేవుడు ఆనందించగలిగే ఓ గొప్ప స్వభావం ఏంటి అంటే మనం ఆయన కొరకు కనిపెట్టుకుంటూ ఉంటే ఆయన మన విషయమే ఏం చేస్తాడంట ఆనందిస్తూ ఉంటాడు
హల్లెలూయా. ఆయన పరవశిస్తూ ఉంటాడు, పరవలు తొక్కుతూ ఉంటాడు. ఇదిగో ఆ సహోదరుడు, ఆ సహోదరుడు, ఆ సహోదరి, అదిగో ఆ కుటుంబం, ఆ సేవకుడు నా కోసం కనిపెట్టుకుని ఉన్నారు, నా కోసం కనిపెట్టుకున్నారని దేవుడు ఆనందిస్తూ ఆనందిస్తూ ఉంటాడంట. యెషయాకి మహిమ కలుగును గాక. మీరు ఇంకా చూడండి, యెషయా పుస్తకం 40:31. యెషయా పుస్తకం 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక. ఆయన కోసం కనిపెట్టుకుంటూ ఉంటే రెక్కలు చాపి పైకి ఎగురుతావు. ఎగడమే కాదు, అక్కడ రాయబడి మాట చూడండి, అలయకుండా పరిగెత్తుతూ ఉంటారు, అలయకుండా పరిగెత్తుతూ ఉంటారు, సొమ్మసిల్లకుండా నడిచిపోతూ ఉంటారండి. సొమ్మసిల్లరండి, ఏ రోజు ఏ విషయంలో సొమ్మసిల్లిపోయే ఆ పరిస్థితులు వారి వ్యక్తిగత జీవితంలో కనిపించనే కనిపించవు. ఎందుకంటే దేవుని కోసం కనిపెట్టుకుని ఉన్నావు, దేవుని కోసం కనిపెట్టుకుని ఉన్నావు కనుక సొమ్మసిల్లిపో. దేవుని కోసం కనిపెట్టుకున్నావు కనుక అలసిపోకుండా పరిగెత్తుతానే ఉంటా, పరిగెత్తుతానే ఉంటా. కొంచెంసేపు పరిగెత్తి అని కొంతమంది ఆగిపోతారు, తెలుసునా? అలా ఉండదు పరిస్థితి, అలయకుండా పరిగెత్తుతారు, సొమ్మసిల్లకుండా నడిచిపోతారు. సాతాను గాడి ఆయుధమే సొమ్మసిల్లిపోయేటట్టు చేస్తారు. అర్థమవుతుందా? సాతాను గాడి ఆయుధం ఏందంటే ఏ విధంగా చేస్తానన్నా నువ్వు సొమ్మసిల్లిపోయేటట్టు చేయాలని. దేవుని కోసం కనిపెట్టుకుంటే నీవు సొమ్మసిల్లకుందువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చూడండి 49:23 చివర్లో, 49:23 చివర్లో, నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకును వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకునేటట్టుగా నా యేసయ్య కార్యము చేయును గాక. హల్లెలూయా. ఆయన కోసం నువ్వు కనిపెట్టుకుంటూ జీవిస్తూ ఉంటే ఆయన ఏం చేస్తాడంటే నిన్ను అవమానపరచడు. అర్థమవుతుందా? నీవు అవమానం పొందవు అని తెలుసుకునేటట్లుగా ఆయన చేస్తాడు. హల్లెలూయా. విశ్వసించి మీ వ్యక్తిగత జీవితంలో ఆయన కొరకే కనిపెట్టుకుందరు గాక. ఆయన కొరకు కనిపెట్టుకుని ఎవ్వరు సిగ్గుపడరు, ఆయన కోసం కనిపెట్టుకుని ఎవ్వరు అవమానం పొందరండి. అట్లా ప్రభు కార్యం చేయుటకు శక్తి కలిగిన దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. మనం ఎలా కనిపెట్టుకోవాలి అనేది సమయాన్ని బట్టి మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా వినాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నా. కీర్తనల పుస్తకం 5:3. కీర్తనల పుస్తకం 5:3 చూడండి. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. ఆ మాట గమనించండి. ఇక్కడ ఉదయమున నా కంఠస్వరం నీకు వినపడుతుంది, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. సిద్ధపడి నువ్వు కాచుకొని ఉండాలండి. నీ జీవితంలో ఏ విషయమైనా సరే సిద్ధపాటు కలిగి నువ్వు కాచుకునే ఉండగలగాలి. సిద్ధపాటు లేకుండా కనిపెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. సిద్ధపడి నువ్వు కనిపెట్టుకోగలగాలి. అట్టి కృప ప్రభు దయచేయును గాక. హల్లెలూయా. 34:2 చూడండి. నిర్గమాకాండ 34:2. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలను. దేవుడు మోషేతో చెప్తున్న మాటలవి.
మోషే తో చెప్పిన మాటలు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధి నిలిచి ఉండు సిద్ధపడరా ఎందుకంటున్నాను ఆ మాట మనం గమనిస్తే మొదటిసారి దేవుడు కొండ మీదకి రమ్మన్నప్పుడు బయలుదేరి వెళ్ళాడు వెళ్ళినప్పుడు దేవుడే ఆయన చేతులతో పలకలు తయారు చేశాడు దేవుడే ఆయన చేతులతో పలకలు తయారు చేసి ఆ పలకల మీద ఏమండి ఆయనే ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞలు రాసి ఇచ్చాడు రాసి ఇచ్చి తీసుకుని వచ్చినప్పుడు ఇక్కడ జరిగిన పరిస్థితుల బట్టి ఆయన ఇసురు కొట్టడం జరిగింది ఇసురు కొట్టిన కొన్ని రోజుల తర్వాత దేవుడు అంటాడు ఇప్పుడు నీవు సిద్ధపడి నా యుద్ధకు రా ఎలా అప్పుడు నేను తయారు చేసిన పలకలు నీకు ఇచ్చా ఇప్పుడు నీవు సిద్ధపరచుకొని నీవు రెండు పలకలు తీసుకొని రెండు పలకలు సిద్ధపరచుకొని నా యుద్ధకు రా నా యుద్ధకు వస్తే వాటి మీద నేను రాసిస్తా అని చెప్తే ఈ అయ్యగారిక ఆ రెండు పలకలు సిద్ధం చేసుకొని బయలుదేరి వెళ్ళి ఉదయాన్నే ఆయన సన్నిధిలో కనిపిస్తా ఉన్నాడు హల్లెలూయా హల్లెలూయా కనుక మన వ్యక్తిగత జీవితంలో కూడా మా గమనిస్తే సిద్ధపడకుండా కనిపెట్టుకునేవారు చాలామంది ఉన్నారు సిద్ధపాట అనేది ఉండదు కనిపెట్టుకునే చాలామంది ఉన్నారు దావీదు భక్తుడు అంటాడు సిద్ధము చేసి కాచుకొని ఉంటానయ్యా నేను సిద్ధపడి కాచుకొని ఉంటానయ్యా హల్లెలూయా హల్లెలూయా మీకు ఇంకా అర్థమయ్యేదానికి చెప్తాను చూడండి పొద్దున్నే 4 గంటలకి లేదా 5 గంటలకి లేచి ప్రార్థన చేసుకోవాలి అనుకున్నారు అనుకోండి ఏమండి కొంతమంది చూడండి ఆ మంచం మీద నుంచి అని దిగుతారా చెప్పండి దిగుతారా దిగుతారా సరే దిగారే అనుకో దిగిన తర్వాత కాస్త ఏమంటారు మొహమా మూతే మీ భాషలో అనుకోండి అదేమన్నా కడుగుతారా కడుగుతారా కడిగి ఏమైనా శుభ్రం చేసుకుంటారా ఇప్పుడు ఆఫీస్కి పోవాలండి నీవు ఆఫీస్కి పోతే పెట్టబోతావు సిద్ధపడకుండా పోతావా లేచిన ముఖమే జుట్టంతా ఒక రకంగా ఉండి సిందరబందరిగా ఉండి ఇటుపక్క ఇంతగారి ఇక్కడ ఇంతగారి ఇటుపక్క ఇంతగారి ఇటు పడుకుంటే ఇటుగారి ఇటు పడుకుంటే ఇటుగారి అలాగే వెళ్ళిపోతావా ఎక్కడికి ఆఫీస్కి వెళ్ళిపోతావా వెళ్ళిపోతావా చెప్పరామండి మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా వస్తున్నావు నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ఎలా ప్రార్థన చేయగలుగుతున్నావు ఎలా మోకరించగలుగుతున్నావు ఎలా రాగలుగుతున్నావు ఎలా కనిపించగలుగుతున్నావు కొంచెం గమనించండి ప్రే దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండగలగలయండి సిద్ధపాటు కలిగి కనిపెట్టుకున్న స్థితిలోనికి వచ్చుదువుగాక హల్లెలూయా హల్లెలూయా బైబిల్లో మీకు తెలియజేస్తాం చూడండి ఆడి గురించి వెర్రోడు బుద్ధిహీనుడు అని రాసున్నా అతనిలో ఉన్న సిద్ధపాటు గమనించండి అతడు విత్తనాలు విత్తాడు విత్తనాలు విత్తాడు ఆ పైరు పెరిగింది బైబిల్ రాయడం మాట తెలిసిన ఆ విస్తారంగా పండిందంట పంట ఆ పొలం విస్తారంగా పండింది కళ్ళు చూసినాయి చూసి చూసి అయ్యో ఎంత విస్తారంగా పండింది పంట ఇదంతా చూసిపోయి కూర్చుకునేదానికి నా దగ్గర స్థలం లేదే ఎలా కూర్చుకోవాలి ఎక్కడ కూర్చుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి అని ఆశ కలిగి ఆ వ్యక్తి అనుకున్నాడు ఏమని తెలిసిన నాకున్న కొట్లు విప్పేస్తాను నాకున్న గరిసెలు పడగొట్టేస్తాను వీటి కంటే పెద్దవి నేను కడతాను కట్టిన తర్వాత ఆ పంట తీసుకొచ్చి నేను కూర్చుకుంటాను చదవండి ఆ మాటలో లూకాసు వర్తమానం 12వ అధ్యాయం 17వ వచనం అప్పుడు అతడు నా పంట కూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని ఆలోచించుకొని నేను ఇలాగు చేస్తాను నా కొట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి
అందులో నా ధాన్యమంత తిని నా ఆస్తిని అతని యొక్క సిద్ధపాటు చూడండి. అతడు వెర్రోడే బుద్ధిహీనుడే, దానికి అవసరం లే మనకి. అతని సిద్ధపాటు గమనించండి, బుద్ధిహీనుడైన వాడికి వెర్రోడైన వాడికి ఏమని అంత సిద్ధపాటు ఉంటే దేవుని సన్నిధిలో నువ్వు కనిపించేదానికి, దేవుని ఎదుట కనిపించేదానికి, దేవుని ఆశీర్వాదాలు పొందేదానికి, దేవుని దీవులను అనుభవించేదానికి, దేవుని ద్వారా ఉన్నతమైన స్థితిలోనికి రాగలిగేదానికి నీకు ఎంత సిద్ధపాటు ఉండాలి చెప్పరామండి? ఉండాలా లేదా? నేను అప్పుడప్పుడు మా పిల్లల్ని అడుగుతూ ఉంటా పరీక్షలు ఎప్పుడు రా అని. పలానా అప్పుడు పలానప్పుడు పలానప్పుడు అంటారు. చదివావా అంట, చదివావా అంట అంటారు. కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఉద్యోగం కోసం కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అది ఆర్ఆర్బినో లేకపోతే అదేవది గ్రూప్ వన్నో లేకపోతే గ్రూప్ ఫోరో గ్రూప్ డీలో ఏ ఉంటాయి కదా. పైసలు ఉన్నాయని, పైసలు జేబులో పైసలు ఉన్నాయని, లేదా అమ్మ ఇచ్చిందని నాన్న ఇచ్చారని ఫీజు అయితే కడుతు అప్లికేషన్ అయితే కొంటున్నారు కానీ ఫీజు అయితే కడుతున్నారు కానీ చదివిపోయి సిద్ధపాటు కలిగి రాస్తున్నావా? పోతున్నా రాస్తున్నా ఏం ప్రయోజనం? అర్థమవుతుందా? పోతున్నా రాసొస్తున్నా ఏం ప్రయోజనం? నీ సిద్ధపాటు ఏది? అయ్యో పలానా రోజున నా కాంపిటీషన్ ఎగ్జామ్ ఉంది, అప్లై చేశాను కదా, ఫీజు కట్టాను కదా, ఆ రోజు కోసం నేను సిద్ధపడాలి కదా అని ఒక గంట లేదా రెండు గంటలు మూడు గంటలు రోజుకి రోజుకి సిద్ధపాటు 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 కలిగి పోయి రాస్తున్నావా? అలా రాస్తే నీకు దేవుడి ఉద్యోగం. ఆలోచన చెప్పిన దేవుని బిడ్డలారా, సిద్ధపాటు లేదు, చదివేది లేదు, ఈడు ఈటీబీటీ ఇంట్లో తింటాడు, వీధిలో తిరుగుతూ ఉంటాడు, ఆ సమయానికి పోయి ఎగ్జామ్ రాశానన్నా రాశానన్నా దేవుడు ఉద్యోగం ఇలా అన్నా నీలాంటోడికి ఎందుకు ఇస్తాడరా? ఇస్తాడా? ఇటాడు స్వామునోడికి ఇస్తాడా దేవుడు ఉద్యోగం? ఇలాంటి వాళ్ళకి ఉద్యోగం ఇస్తాడా? నీ సిద్ధపాటు ఉండాలి కదా, సిద్ధపాటేది? ఫీజు కట్టింది తెలుసు, ఎగ్జామ్ డేట్ తెలుసు, చదివింది అది. కొంచెం ఆలోచించిన ప్రే దేవుని మిడిలారా. అందుకనే ఆడు వెర్రివాడైనా బుద్ధిహీనుడే అయినా అతని గురించి రాయబడిన మాట చూడండి, నా విస్తారంగా పంట పండింది కదా, నేను ఎక్కడ గుర్చుకోవాలి అని ఆలోచన చేసాడో లేదనండి, వెంటనే తన దగ్గర ఉన్న గరిసెలు విప్పేస్తాడు, కొట్లు విప్పేస్తాడు, వాటికంటే పెద్దవి కట్టేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో సిద్ధపాటు కలిగి కనిపెట్టుకునే స్థితిలో నీకు వచ్చుదము గాక, అట్టి కృప ప్రభువు దయచేయును గాక. చూసి నమ్మిన వారి కంటే చెప్పండి, చూడక నమ్మిన వారు ధన్యులే కాదన్నంలే, అయితే సిద్ధపాటు కలిగిన వారు ఇంకా ధన్యులు. సిద్ధపాటు కలిగి కనిపెట్టుకునేవారు ఇంకా ధన్యులు. దాన్ని మన జీవితంలో ఆలోచన చేసుకోగలగాలి. నీ జీవితానికి ఏమండి, పేతురు చెరసాల ఉన్నాడండి, ఉన్నాడా లేదా? పేతురు చెరసాల పడేశారు, సంఘం ఏం చేస్తుంది చెప్పండి గట్టిగా, అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది సంఘం, ప్రార్థన చేస్తుంది, ప్రార్థన చేయకుండా ఏం మనలా, అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యా మా సేవకుడు జైల్లో ఉన్నాడయ్యా, జైల్లో నుంచి విడిపించండి అయ్యా, ఏ నేరం చేయలేదయ్యా, ఏ ఘోరం చేయలేదయ్యా, ఏ తప్పు చేయలేదయ్యా, విడిపించండి 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 అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన ఆలకించిన దేవుడు ఏం చేశాడంటే విడిపించాడు, తీసుకొని వచ్చి అక్కడ వదిలిపెడితే ఆయన ఇప్పుడు ఈ సమయంలో ఎక్కడేం చేద్దామని అక్కడికి పోయి తలుపు తట్టాడు. తలుపు తట్టితే ఆ చిన్నది వచ్చి చూసి చెప్పినా కూడా వాళ్ళు ఏమన్నా నమ్మారా? చెప్పలేమండి. ప్రార్థన అయితే చేస్తున్నారు కానీ వాళ్ళకి ఆ సిద్ధపాటు కలిగి కనిపెట్టుకున్న ప్రార్థన ఉందా? సిద్ధపాటు కలిగి
కనిపెట్టుకున్న ఆ స్వభావం ఏమైనా వారి జీవితంలో ఉందా అంటే అది లేదు, అది కనిపించడం లే. ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రభువా విడిపించు, ప్రభువా విడిపించు, ప్రభువా స్వస్థపరచు, ప్రభువా ప్రభువా అంటూ ఉన్నారు. సిద్ధపడేది బైబిల్లో ఏముంది? ఇంకా మీకు అర్థం కావాలంటే మీరు ప్రార్థన చేసినవన్నీ మీకు దయచేయబడి ఉన్నావని నమ్మి ప్రార్థన చేయండి అని ఉందా లేదా? నమ్మండి అని ఉందా లేదా? మరి ప్రార్థన చేసినప్పుడు నువ్వు నమ్మింది ఏది? నీకు సిద్ధపడేది? ఒకసారి ఓ తల్లి కుమారుడు కుంటివాడు నడవలేడు అదే ఆ కాళ్ళు ఎట్లా పోతాయి చూడండి, వంకర పోతుంటాయే, వంకర పోయి కుంటివాడు నడవలేడు. ఆమెకి వినపడింది ఏమన్నాయంటే ఇక్కడ సభలు పెడతా ఉన్నారు, కూటాలు పెడతా ఉన్నారు, ఆ కూటాలకు పోతే ప్రభు స్వస్థపరుస్తాడు, ప్రభు ఆరోగ్యం ఇస్తాడు, వీడు బాగుపడతాడు, వీడు నడుస్తాడు అని ఈమెకి విశ్వాసం కలిగింది. విశ్వాసం కలిగిన వ్యక్తి బయలుదేరి వెళ్తా అక్కడ షాప్ ఉంటే, చెప్పులు షాప్ ఉంటే వీడి సైజు చెప్పులు ఇవ్వని చెప్పులు కొంటా ఉంది. చెప్పులు కొంటా ఉంటే ఆమెకి తెలిసిన వాళ్ళు ఆమెను అడుగుతూ ఉన్నారు, ఏమ్మా వాడి కాళ్ళు ఇట్లా వంకర పోయి ఉన్నాయి, వాడు ఎట్లా వేసుకుంటాడు చెప్పులు, వాడికి ఎందుకు చెప్పులు, వాడి కోసం ఎందుకు కొండం ఇప్పుడు అని అంటూ ఉంటే ఆ తల్లి అంటుంది, లేదయ్యా నేను కూటాలకి వెళ్తా ఉన్నాను, అక్కడ యేసు ప్రభు వారు స్వస్థపరుస్తారు, స్వస్థపరిచిన తర్వాత వీడికి చెప్పులు కావాలి కదా, అందుకని ముందుగానే కొనుక్కొని పోతున్నాను అన్నది ఆ తల్లి. ఆమెకి ఎంత సిద్ధపాటు ఉందో గమనించండి. తీసుకుపోయిన తర్వాత కూటం అంతా అయిపోయింది, ప్రార్థన చేయించిన ఆ వెంటనే వాడు బాగుపడ్డాడు. బాగుపడిన తర్వాత ఆమె తీసుకుపోయిన చెప్పులు వాడికి ఏపించి తీసుకుని ఇంటికి వచ్చింది. అందరూ చూసి ఏమన్నా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీ సిద్ధపాటు ఏది? సిద్ధపాటు కలిగి కనిపెట్టుకున్నది ఏది? ప్రార్థన చేస్తున్నావు, ఒక ప్రక్క ప్రార్థన చేస్తున్నావు కాదన్నంలే, నీకు సిద్ధపడి ఏది? అందుకనే ఆయన అంటాడు, నేను సిద్ధపడి కాచుకొని ఉంటానయ్యా, సిద్ధపడి కాచుకొని ఉంటానయ్యా. అమ్మ చదవండి మరలా ఒకసారి. ఉదయమున నా కంఠ స్వరము నీ వినపడును, వా నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి యేసయ్యకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు సిద్ధపాటు కలిగి కనిపెట్టుకోగలగాలి. సిద్ధపాటు అనేది ఏమీ లేకుండా కనిపెట్టుకొని ఉన్నాను, సోత్రం 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 చెప్తున్నానంటే ఏం ప్రయోజనం అండి? ఆలోచన చేసుకుందురు గాక. హల్లెలూయా. నేను చేయడం లే, ప్రభు చేస్తున్నాడు. ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన చేస్తుంటాడు. దానికి ఏం చేయాలి మనం? ఇప్పుడు చెప్పండి. సిద్ధపడి కనిపెట్టుకునే ఉండాలి. సిద్ధపాటు కలిగి కనిపెట్టుకోగలగాలి. సిద్ధపాటు ఉండి కనిపెట్టుకోకపోయినా, కనిపెట్టుకునే సిద్ధపాటు లేకపోయినా వ్యర్థమైపోతుంది. అందుకని సిద్ధము చేసి కాచుకొని ఉంటానయ్యా, సిద్ధము చేసి కాచుకునే ఉన్నానయ్యా, సిద్ధము చేసి కాచుకునే ఉన్నానయ్యా. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మీరు ఇంకా చూడండి, ఒక ఇల్లు కట్టాలంటే, ఒక స్థలం కొనాలంటే, ఒక ఇల్లు కట్టాలంటే, ఇంటి మీద ఇల్లు కట్టాలంటే ముందు సిద్ధపడతారా సిద్ధపడరా? నోరు తెరవండి. సిద్ధపడతారా? ఇంత అవుతుందంట, ఇనుము ఎంత ఉంది, ఇసుక ఎంత ఉంది, కంకర ఎంత ఉంది, సిమెంటు ఎంత ఉంది, మన దగ్గర ఉండేది ఎంత, ఎంతకి ఎంత అయితే ఇంకెంత అవుతుందో మొత్తం సిద్ధపడతారా లేదా? సిద్ధపడే కదా చేసేది. అప్పటికప్పుడు అనుకుని ఎవరైనా చేస్తారా? శరీర సంబంధంగా లోక సంబంధమైన వాటికి అంత సిద్ధపడి ఏమండి కనిపెట్టుకుంటే ఆ రోజు వస్తుంది, ఆ రోజు పునాది వేయాలి, ఆ రోజు వస్తుంది, ఆ రోజు పునాది వేయాలి, ఆ రోజు వస్తుంది, ఆ రోజు పునాది వేయాలి, ఆ రోజు వస్తుంది, ఆ రోజు మిద్దె మీద మిద్దె కట్టాలి. దీనికైతే సిద్ధపాటు ఉంది. కానీ ఆత్మ సంబంధమైన జీవితంలో సిద్ధపాటు కలిగి జీవిస్తున్నావా? బైబిల్లో మీరు గమనిస్తే
పది మంది కన్యకలు ఉన్నారు, ఉన్నారా లేరా? చెప్పండి. అక్కడ రాయబడిన మాట ఏంది? ఐదుగురు బుద్ధి లేనోళ్ళు. ఐదుగురేమో మొత్తం మీకు సబ్జెక్టు పరంగా పోతే కాలాలు యుగాలు ఉంటాయి, సబ్జెక్టు పరంగా పోతే వాళ్ళ పది మంది బుద్ధి లేని వాళ్ళే, పది మంది బుద్ధి లేని వాళ్ళే. అయితే ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే, సిద్ధపడిన వారు అని రాయబడి చూడండి అక్కడ 25. పదే వచనం, పెండ్లి కుమారుడు వచ్చను అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి ప్రవేశించరు. లోపలికి వెళ్ళి అతనితో కూడా వెళ్తారు, వెళ్ళారు. సిద్ధపడిన వారు, సిద్ధపడని వారు కాదు, సిద్ధపడి కాచుకొని ఉన్నవారు. యేసు ప్రభు నా కోసం వస్తాడు, ఆయన చెప్పాడు నా కోసం వస్తాడు, వస్తానని చెప్పిన యేసయ్య వస్తాడు అని సిద్ధపాటు కలిగి నువ్వు కాచుకొని ఉండువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఎంతకాలం బతికినా నీకు సిద్ధపాటు కలిగి కాచుకునే అనుభవం లేకపోతే వ్యర్థమైపోతుందండి. మనం సిద్ధపడి కాచుకొని ఉండుముగాక. రెండో మాట చూద్దామా, చూడండి 27:14, త్వరగా ముగిస్తా. కీర్తన 27:14, కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. ఆ మాట చూడండి ఇక్కడ, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకును. యెహోవా కోసం నువ్వు కనిపెట్టుకో, దేవుని కోసం నువ్వు కనిపెట్టుకో. ఎలా? ధైర్యంగా, సిద్ధపాటు కలిగి కనిపెట్టుకోవాలి. ధైర్యంగా నువ్వు కనిపెట్టుకోగలగాలి. నీలో ఒకవేళ ఆధైర్యం వచ్చిందా, ఆ ఆధైర్యాన్ని తొలగించుకుందువుగాక. పిరికితనం వచ్చిందా, అది నీలో తొలగించుకుందువుగాక. బైబిల్ ఉంది కదా, ఆయన మనకు పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు కానీ. చదవండి, అది కూడా చెప్పాలా? శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను. పిరికితనం కలిగిన ఆత్మనాయన ఇవ్వాల. ఈరోజున పిరికి వారంగా పిరికితనం కలిగి జీవిస్తున్నామంటే కారణం ఏంటి? యేసు ప్రభుని నువ్వు నమ్మినా, యేసు ప్రభుని విశ్వసించిన, మారు మనసు పొందిన, బాప్తిస్మ పొందిన, పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడుతూ ఉన్నా, ఇంకా నీలో పిరికితనం ఉందంటే కారణం ఏంటి? అధైర్యపడుతున్నామంటే కారణం ఏంటి? ఎందుకు ధైర్యం లేకుండా బ్రతుకుతూ ఉన్నావు? నువ్వు ధైర్యం కలిగి జీవించదువు గాక. హల్లెలూయా. ధైర్యంగా నా ప్రభు కోసం నువ్వు కనిపెట్టుకుందవు గాక. ఆయన కోసం నువ్వు కనిపెట్టుకోగలిగితే తన విషయమై కార్యము సఫలము చేయగలిగిన మరి ఏ దేవుడు లేడు. ఆయన మాత్రమే నీ జీవితంలో కార్యం సఫలం చేయునుగాక. హల్లెలూయా. నువ్వు ధైర్యంగా కనిపెట్టుకోవాలండి. ధైర్యంగా నువ్వు ఎప్పుడైతే కనిపెట్టుకోవడం ప్రారంభిస్తావో, బాగా గమనించండి, దేవుని కోసం కనిపెట్టుకోవడం అంటే సామాన్యమైన పనేమి కాదు. దేవుని కోసం కనిపెట్టుకోవడం అంటే సామాన్యమైన పనేమి కాదు. దేవుని కోసం ఎప్పుడైతే నువ్వు కనిపెట్టుకోవడం ప్రారంభిస్తావో అప్పుడే నీ ఇంట్లో వాళ్ళు శత్రువులుగా మారవచ్చు. నీ ఇంట్లో వాళ్ళే శత్రువులుగా మారుతారు, నీ బంధువులు శత్రువులుగా మారుతారు, నీకు తెలిసిన వారు, నీకు అయిన వారు. ఏమంటే నువ్వు ఎక్కడైతే ఉంటావో ఆ ప్రాంతవాసులు, నువ్వు ఎక్కడికైతే వెళ్తావో ఆ ప్రాంతవాసులు నీకు శత్రువులుగా మారుతారు. శత్రువులుగా మారి ఏం చేస్తా తెలిసిన, నీ వ్యక్తిగత జీవితంలో నీ హృదయాన్ని కలవర పెడతారు.
ఎప్పుడైతే దేవుని కోసం కనిపెట్టుకోవాలని ఒక తీర్మానం కలిగి జీవిస్తావో అప్పుడే శత్రువులు నీ హృదయంలో కలవర పెడతారు, నువ్వు కలవరపడేట్లకు చేస్తారు. బైబిల్లో ఆ రెండు మాటలు మీకు చూపిస్తాను చూడండి. 42వ కీర్తన 3వ చరణం గమనించండి. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబవళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. ఆ మాట గమనించే దేవుని బిడ్డలారా, ఆయనేమో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడతా ఉంది, నా ప్రాణము దేవుని కొరకు తుష్టగని ఉంది, జీవము గల దేవుని కొరకు దేవుని కొరకే ఆశ, దేవుని మీదే ఆయన ఆధారపడ్డాడు, దేవుని కొరకే కనిపెట్టుకుని ఉన్నాడు ఆయన. ఆ సమయంలో వీళ్ళు అంటారు, నీ దేవుడేమయ్యాడ్రా, ఏంటంట నీ దేవుడేమయ్యాడ్రా, ఏదో ఆయన జీవితంలో కొరత కలిగిన అనుభవం కనిపించింది, కొరత కనిపించింది. పెళ్ళయింది, 1 సంవత్సరమైంది, 2 సంవత్సరాలైంది, 4 సంవత్సరాలైంది, 5 సంవత్సరాలైంది, మందిరానికి వస్తూ ఉన్నావు, నమ్మకంగా బ్రతుకుతూ ఉన్నావు, దేవుని సొమ్ము దేవునికి ఇస్తూ ఉన్నావు, యథార్థంగా ఉన్నావు, ప్రార్థన చేస్తూ ఉన్నావు. ఏమంటే నీ వ్యక్తిగత జీవితంలో అన్ని విషయాల్లో ఏ లోపము లేదు, ఈ లోపం కనపడతా ఉంది. అప్పుడు ఏమంటారు చెప్పండి, ఏమంటారు నీ దేవుడేమయ్యాడు, ఏంటంట నీ దేవుడేమయ్యాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావుగా, మందిరానికి పోతున్నావుగా, భక్తి చేస్తున్నావుగా, యథార్థత యథార్థత అంటున్నావుగా, నమ్మకం నమ్మకం అంటున్నావుగా, పరిశుద్ధం పరిశుద్ధం అంటున్నావుగా, నీ దేవుడేమయ్యాడు, ఏ నీ దేవుడు ఇంకా చేయలేదా కార్యం, నీ దేవుడు చేయలేదా, నీ దేవుడు నీకు ఉద్యోగం ఇలేదా, నీ దేవుడు నీ చేతి పని ఆశీర్వదించలేదా, నిన్ను ఆశీర్వదించలేదా, నీ శాపం తొలగిపోలేదా, నీ దరిద్రత తొలగిపోలేదా, నీ అప్పులు బాధ తొలగిపోలేదా, ఏమయ్యా నీ దేవుడు, దేవుడు 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 అంట పోయావే అంటారనరా. అలాంటప్పుడు ఎలా ఉంటుంది ఆయన జీవితం చూడండి ఎలా ఉందో. ఆయన అంటాడు, నీ దేవుడు ఏమాయనని, నీ దేవుడు ఏమాయనని వారు, ఎప్పుడు, రోజుకు ఒకసారి కాదు, నెలకు ఒకసారి కాదు, సంవత్సరానికి ఒకసారి కాదు, నిత్యము అంటా ఉన్నారంట, నిత్యము అంటా ఉన్నారు. నీ దేవుడు ఏమైనా వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబవళ్ళు అన్నం తిన్నామంటే, అన్నం పెడితే ఏమండి కలుపుకొని తిన్నామంటే సగించడంలే, కళ్ళ మీద కటకట నీళ్ళు కారిపోతా ఉన్నాయి, అవి ఆయనకి అన్నపానలుగా మారిపోయాయి. రాత్రింబవళ్ళు తిన్నామనుకుంటాడు, ఆకలి అవుతుంది కదా, తిన్నామనుకుంటే ఆ మాటలు ధ్వనిస్తా, వాళ్ళు అన్న మాటలు ఇవన్నీ నెత్తికి వస్తా, వాళ్ళ అన్న మాటలు రాత్రి మా వాళ్ళ కన్నీళ్ళు ఏమైపోతున్నాయి, అన్నపానలుగా మారిపోతూ ఉన్నాయి. ఒకసారి గమనించు సహోదరుడా సహోదరి, అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ధైర్యంగా ఏసయ్య కొరకు కనిపెట్టుకుందువుగాక. హల్లెలూయా, ఏసయ్య కొరకు కనిపెట్టుకుందువుగాక. 10వ చరణం గమనించండి, 10వ చరణం చూడండి. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమే, అక్కడేమో దినమే నిత్యము చెప్పండి అన్నారు, నిత్యము నాతో అన్నారు. నీ దేవుడు ఏమాయనని నిత్యము నాతో అన్నారు. ఇక్కడ చూడండి, నీ దేవుడు ఏమాయనని దినమల్లా అడుగుతా, నన్ను అడుగుతా ఉన్నారు, రోజు వచ్చి అడగడమే. ఏమయ్యాడండి నీ దేవుడు, ఏమైంది ప్రార్థన, ఏమైంది యథార్థత, మేము చూడు ఎలా బ్రతుకుతున్నామో, అక్రమం చేస్తున్నాం, అన్యాయం చేస్తున్నాం, దుర్మార్గ పనులు చేస్తా ఉన్నాం, అన్నీ చేస్తాను, బాగానే ఉన్నాం, దేవుడు 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 అంటున్నావు, ఏమైంది. తర్వాత చూడండి, అడుగుచున్నారు వారు తమ దోషముల చేత నా ఎముకలు విరుస్తున్నారంట. ఆయన ఎముకలు విరిగిపోతున్న పరిస్థితిలోనికి వచ్చేసేసాయి.
ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో నీ జీవితం నడిపించబడుతూ ఉందేమో, నా ప్రభు మరి ఎవరి కోసం ఈ మాటలు చెప్తున్నాడో నాకు తెలియదు, కానీ నీవు ఆయన కొరకు ధైర్యముగా కనిపెట్టుకుందవుగాక. హల్లెలూయా. నిన్ను దూషిస్తూ ఉన్నారా, నిందిస్తూ ఉన్నారా, అవమానపరుస్తున్నారా, నోటికొచ్చుగా మాట్లాడుతూ ఉన్నారా, ఎలాంటి పరిస్థితులైనా సరే నువ్వు ధైర్యంగా ఆయన కోసం కనిపెట్టుకుందవుగాక. హల్లెలూయా. కింద ఇల్లుంది, క్రింద ఇల్లుంది, ఏమండి ఏదో కొంచెం అవసరమయ్యి పైన ఇల్లు వేసుకుంటా ఉన్నారు, పైన ఇంటి పైన ఇల్లు వేసుకుంటా ఉన్నారు. ఆ చుట్టుపక్కల అమ్మలు అక్కలు అంటారు చూడండి, ఆ అమ్మలు ఆ అక్కలు ఆ అన్నలు వాళ్ళందరూ ఉంటారే, వీడికి ఏం అవసరమంట పైన ఇల్లు వేస్తున్నాడు, ఏంటి వీడికి ఏం అవసరమంట పైన ఇల్లు వేస్తున్నాడు, పిల్లలాగా ఉన్నారంటే పిల్లలు లేరు, ఈడు ఈడు భార్య ఈడికి ఎందుకంట పైన ఇల్లు, వాళ్ళకి అవసరమా చెప్పరామండి, వాళ్ళకి అవసరమా, వాళ్ళు ఏమైనా ఇచ్చారా, వాళ్ళు ఏమైనా డబ్బు ఇచ్చారా, వాళ్ళు ఏమైనా సహాయం చేస్తున్నారా, ఏదీ లేదు, నోటుకొచ్చిన మాటలు. పిల్లలు లేరు కదా, వీడికి ఎందుకు పైన ఇల్లు, ఉన్నది శుభ్రంగా చెప్పండి, తిని అనుభవించి చావక పైన ఇల్లు ఎందుకు, పైన ఇల్లు ఎందుకు, పైన పిల్లలు లేరు, పిల్లలు లేరు, పిల్లలు లేరు, పిల్లలు లేరు. ఆ మాటలు వింటే ఎట్లుంటుంది చెప్పండి, ఆ దోషాల చేత ఎముకలు ఏమైపోతాయి, విరిగిపోయి విరగబడిన ఆ పరిస్థితులు, కళ్ళ మీ నీళ్లు కటకట కారిపోతుంది, తిన్న మెల్ల ఆ మాటలు ఏమండి, ఆ మాటలు గట్టికొచ్చినప్పుడల్లా అలాగే కళ్ళ మీద ఏమండి నీళ్లు కారిపోతా, ఆ నీళ్లు అన్నపానాలుగా మార్చుకున్న రోజులు చాలా ఉన్నాయి చాలామంది చాలామందికి. సరే గమనించి సహోదరుడా సహోదరి, వాళ్ళంతానే ఉంటారు అన్నీ అన్నీ వాళ్ళన్నీ, నీవు ఆ మాటలేం పట్టించుకోకుండా ఏమండి, నేను చెవిటోన్ని, నేను ఎవరిని చెవిటోన్ని అని మౌనంగా ధైర్యంగా ఏసయ్య కొరకు కనిపెట్టుకుందురుగాక. హల్లెలూయా హల్లెలూయా. వీడిగా ఉద్యోగమా ఇంకా వస్తుంటావా, వీడిగా మన సంబంధం వస్తుంటావా, ఈ అమ్మాయికే ఇక చేసినట్టే ఇక అయినట్టే అంటున్నారా అన్ని, నువ్వు ధైర్యంగా కనిపెట్టుకో. హల్లెలూయా హల్లెలూయా. నీవు ధైర్యంగా కనిపెట్టుకోగలిగితే నీ విషయమైన యేసయ్య కార్యం సఫలం చేయును గాక. హల్లెలూయా. సఫలం చేయును గాక. సమస్య చూడమాక, మాటలు చూడమాక, వాళ్ళంటున్న మాటలు జ్ఞప్తికి కూడా తెచ్చుకోవద్దు. దొన్నపోత మీద నీళ్లు పడతాయి తెలుసా మీకు, వర్షం పడింది అనుకో తోకతో ఇట్టంటది ఇట్టంటది అంతే, నమ్మో నా మీద వర్షం పడుతుంది, ఇంత పెద్ద వర్షమా, ఇంత పెద్ద మాటలా, ఇంతసేపు పడుతుంది, ఇంతసేపు మాట్లాడతారా నా గురించి, ఎక్కడ చూసినా నా గురించి మాట్లాడతారా అనేది ఎప్పుడు బాధపడదు అనుకుంటుంది, అది దొనపోతా అనుకుంటుందా, ఏమనుకోదు, ఇలా అంటది ఒకసారి ఇలా అంటది ఒకసారి అంతే, రెండే రెండే సార్లు అంటది, ఇట్లా అంటది ఇట్లా అంటది, తోకతో మౌరంగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. ఏనుగు పోతా ఉందనుకో కుక్కలు ఏం చేస్తే చెప్పరామండి, కుక్కలు మరుగుతూ ఉంటాయి, వాటి బుద్ధి అది, అది కుక్క, కుక్క బుద్ధి అది మరుగుతూ ఉంటుంది, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం నీకు లే, అవసరం లే, ఏ మాట్లాడి మాట్లాడుతూ ఉంటుంది అది, ఎంత మాట్లాడినా మాట్లాడుతుంది, చిన్న పెద్ద గురువు దైవం ఏమి ఉండదు, ఎంతైనా మాట్లాడుతుంది, వదిలే వదిలే. హల్లెలూయా హల్లెలూయా. ధైర్యంగా ముందు కొనసాగుదురుగాక. నువ్వు ధైర్యంగా ఆయన కోసం కనిపెట్టుకొని జీవించగలిగితే అవేమీ చూడకుండా ఏమండి, నా దేవుడు నీ కోసం ఆకాశపు తలుపులు తెరుచునుగాక. హల్లెలూయా. నీ కోసం ఆయన కార్యము చేయును గాక.
తన విషయమై కనిపెట్టుకొని వారికి వారి కోరిక ఏం చేస్తాడు ఆయన సఫలం చేస్తాడు వారి జీవితంలో ఆయన సఫలం చేస్తాడు హల్లెలూయా ఇంకొక మాట చెప్పు ముగిస్తాను చూడండి కీర్తనలు 41 40వ కీర్తన ఒకటవ చరణం యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించును యెషయాకు మహిమ కలుగును గాక హల్లెలూయా హల్లెలూయా యెహోవా కొరకు ఆ చెప్పండి నేను ఎలా ఎలా చెప్పండి గట్టిగా మొదటిది మొదటిది సిద్ధపడి నువ్వు కనిపెట్టుకుందువు గాక రెండవది ఏంటే ధైర్యముగా కనిపెట్టుకుందువు గాక ఈ వాక్యంలో సహనముతో కనిపెట్టుకో సహనముతో కనిపెట్టుకో ఓపికతో ఓర్పు కలిగి కనిపెట్టుకో ఓపిక తెచ్చుకో ఓపిక లేదా తెచ్చుకో ఓపికలు కనిపెట్టుకో ఆయన కార్యం సఫలం చేయును గాక హల్లెలూయా హల్లెలూయా నా ఆయన నా మొర్ర ఏం చేశాడంట సహనముతో కనిపెట్టుకుంటే ఆయన నా మొర్ర ఆలకించును నేను సహనముతో చెప్పండి యెహోవా కొరకు కనిపెట్టుకుంటే ఆయన నా మొర్ర ఆలకించును హల్లెలూయా మన జీవితంలో ఓపిక కావాలండి సహనం కావాలండి ఈ రోజున సహనం కోల్పోతూ ఉన్నారు ఓపిక కోల్పోతూ ఉన్నారు చిన్నదానికి పెద్దదానికి చిన్నదానికి పెద్దదానికి ఓపిక కోల్పోతూ సహనం కోల్పోతూ ఉన్నారు బైబిల్ ఏమని తెలిసిన సహనమందు లోపము లేనివారై అని రాయబడింది మాట చూడండి మీరు చదివే ఉంటారు ఒకసారి చూపిస్తా చూడండి తీతు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో తీతు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో చూడండి విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారున్నై ఉండాలి దేనిలో చెప్పండి సహనములో లోపము లేని వారై యేసుప్రభు నమ్మావు నీకు సహనమేది ఆయన నీలో సహనాన్ని చూస్తూ ఉన్నాడేమో సహించగలిగిన దానికంటే ఆయన ఎక్కువగా నిన్ను శోధింపడు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా శ్రమలు రావు బాధలు రావు ఇరుకులు రావు ఇబ్బందులు రావు నీవు సహించగలవనే అంతవరకు తీసుకొస్తాడు నువ్వు సహించలేవు అని తెలిస్తే అందులోంచి పైకి తీసుకొచ్చేస్తాడు తప్పించుకునే మార్గం కూడా కలుగు చేస్తాడు వెంటనే వెంటనే మార్గం కలుగు చేస్తాడు ఆయన హల్లెలూయా హల్లెలూయా సహనములో లోపము లేని వారంగా ఉండగలగాలి కొంతమంది మాటలు చూడండి ఎంతమంది ఎంత మాటలు మాట్లాడు అప్పుడప్పుడు అంటారు ఎంత మాట మాట్లాడిందన్నా అది మీకు చెప్పకూడదు అంటారే దేవుని విషయమై దేవుని విషయమై ఇంత పెద్ద మాటలు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే సహనమందు లోపము లేని వారై హల్లెలూయా ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో ఉన్న మాట ఏంటంటే మీ సహనము సకల జనులకు తెలియబడనియండి మీరున్న ప్రాంతంలో మీ సహనం తెలియబడాలి మీ కుటుంబంలో మీరు ఎంతగా సహనం కలిగి ఉన్నారో తెలియబడాలి నువ్వు ఎక్కడికైతే వెళ్తున్నావు ఆ ప్రాంతంలో నీ సహనం తెలియబడాలి
తెలియబడను ఇయండి అని అంటా ఉన్నాడు. మీరు ప్రకటన పుస్తకంలో కనిపోతే రెండవ అధ్యాయం రెండవ వచనంలో ఉన్న మాట తెలిసిన నీ సహనమును నేను ఎరుగుదును. హల్లెలూయా. వారి గురించి ప్రభు చెప్తాడు, నీ సహనాన్ని గురించి నేను ఎరిగే ఉన్నాను, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారం భరించి అలయలేదనియో నేను ఎరుగుదును. యాకోబు పత్రిలోకి పోతే సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి కదా, యోబు యొక్క సహనం గురించి మీరు వింటిరి కదా. హల్లెలూయా. ఎంతమంది సేవకులు వారి నోట పరిశుద్ధాత్ముడు ఎన్ని మాటలు ఎన్నిసార్లు నీతో చెప్పి ఉన్నాడు, యోబు గురించి, యోబు గురించి సహనం ఎంతగా విని ఉన్నావు నువ్వు, మరి ఏమైపోయింది? సహనంలో లోపం ఉందా? సహనం కలిగి జీవించగలుగుతున్నావా? మనం సహనము కలిగి కనిపెట్టుకుందాము గాక. హల్లెలూయా. ఓపిక, 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 ఓపిక. వ్యవసాయకుడు చూడండి, పొలం దున్నుతాడు, దున్నిన తర్వాత నాటుతాడు లేదా విత్తనాలు విత్తుతాడు, విత్తిన ఏమండి నెలలోపే నాకు పంట కావాలంటే వస్తుందా? వస్తుందా? కోసేసాడు అనుకో ఇది రాలేదని ఏమవుతుంది? అంతా నష్టమే. అది పెరిగే కొంది పెరిగే కొంది పెరిగే కొంది దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాడు వ్యవసాయకుడు. రాత్రింపవల్లో కను రెప్పలకి కునుగుపాటు కూడా రానియకుండా కాపాడుకుంటాడు. ఎంత ఓపిక ఉంటుంది ఒక వ్యవసాయకుడికి! అంత ఓపిక అవసరమైనప్పుడు ఒక దేవుని బిడ్డకు అవసరమైన ఓపిక ఎంత, ఆలోచన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓపిక కలిగి జీవించుదుముగాక, సహనముతో కనిపెట్టుకుందుముగాక. బైబిల్లో మనం గమనిస్తే ఈ రోజున మీరైనా నేనైనా ఇక్కడ కూర్చొని ఉన్నాము అంటే దానికి కారణమే దేవుడు మనల్ని సహించాడు, అవునా కదా? బైబిల్లో ఏముంది తెలిసిన, ఇశ్రాయేలుల చేష్టల్ని అరణ్యములో ఇంచుమించు 40 సంవత్సరాలు సహించాడంట దేవుడు. చూడండి అన్నమాట అపోస్తుల కార్యాలు 13:18. అపోస్తుల కార్యాలు 13:18. ఇంచుమించు 40 ఏండ్లు అరణ్యములో వారి చేష్టలను సహించాడు, వారి చేష్టలను సహించాడు, వారి చేష్టల్ని. ఈ రోజున మనల్ని సహించకపోతే మనం ఇక్కడ ఉండేవాళ్ళమా? మరి మనకెంత ఉంది సహనం? అందుకని అంటాడు సహనంతో కనిపెట్టుకోరా, సహనంతో కనిపెట్టుకో, సిద్ధపాటు కలిగి కనిపెట్టుకో, సహనం కలిగి నువ్వు కనిపెట్టుకో, సహనం కలిగి కనిపెట్టుకో. అప్పుడు అంటాడు నా కొరకు నువ్వు కనిపెట్టుకున్నావు కనుక నీ విషయమై నేను కార్యం సఫలం చేస్తాను. హల్లెలూయా. ఆయన కార్యం సఫలం చేసి నిశ్చయముగా నీ ద్వారా మహిమ పొందును గాక. హల్లెలూయా. అంతవరకు సహించిన వాడే రక్షించబడతాడు. అంతవరకు సహిస్తేనే ఆయనతో కూడా ఏలుబడి చేస్తారు, ఆయనతో కూడా ఏలుబడి చేస్తారు. హల్లెలూయా. ఈ మాటలు విన్న ప్రియ సహోదరుడా, సహోదరి, జీవిత అనుభవం ఒకసారి గుర్తెరగండి. దేవుని కోసం మనం ఏమైనా కనిపెట్టుకోగలుగుతున్నామా? లేదా ప్రతి విషయానికి తొందరపడి ఏమండి నష్టాలు పాలైపోయి ఆశీర్వాదం కాకుండా దరిద్రం శాపం ఏమైనా అనుభవిస్తూ ఉన్నారా? ఒకసారి గుర్తెరగండి. ప్రతి విషయంలో దేవుని కోసం కనిపెట్టుకునే ఆ స్వభావం ఏమైనా ఉందా? సిద్ధపాటు కలిగి ఏమండి ధైర్యముగా కనిపెట్టుకోగలుగుతున్నామా? సహనంతో కనిపెట్టుకోగలుగుతున్నామా?
మీద నా ప్రభువా కృప దయచేయును గాక.